సరిగ్గా మీలో ఉన్న సినిమాటోగ్రాఫర్ని ఫోటోగ్రాఫర్ని కాస్తంత లోపల పెట్టి, అంటే ఫోన్లు లోపల పెట్టి, సో ఇటు తిరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మనం మన షోని స్టార్ట్ చేద్దాం. ఒక స్క్రీన్లో ఉంటే, ఇంత ఎనర్జీ ఒక స్పేస్లో ఉంటే మామూలు రేంజ్లో ఉంటుంది, అది కనిపిస్తూనే ఉంది. వీరేంద్రరాజుగా స్వాగతం పలుకుతున్నాము. సో అలాగే సౌండ్ వినపోతున్న ఆరోన్ హీరో శర్వా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో శర్వా గారి కోసం ఇవాళ ఇంతమంది అభిమానులు రావడం జరిగింది ఇక్కడికి. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు నేను ఇంతమంది క్రౌడ్ ఉండడం, ఇంతమంది అభిమానుల సమక్షంలో లాంచ్ చేసుకోవడం. అండ్ అలాగే బ్యూటిఫుల్ హేషం గారి మ్యూజిక్. సో మనందరం ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తీసుకొని శర్వా గారు మనమే అంటూ మన ముందుకు రావడం జరిగింది. యావన్ ఫోటో ఫోటో ఆప్ కోసం ఒక స్టెప్ ఫార్వర్డ్ సార్. విక్రమాదిత్యతో మొదలు పెడదామని అనుకున్నాం. యాక్చువల్లీ పిల్లలతో మొదలు పెడితే అదొక పిల్లలు దేవుడు సమానం అంటారు కదా, అందుకని ప్రోగ్రామ్ ని అలా. ఆదిత్య ఏం మాట్లా, మీ డైరెక్షన్ లో మీ అబ్బాయిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అదేంటి అవునా? ఓకే, ఇక్కడ ఇక్కడ మాటే వింటున్నారంట, ఈ సినిమా అయినప్పటి నుంచి అక్కడ మాట వినడం మానేశారంట. శర్వా గారు చెప్తేనే, శర్వా గారు మీరేమన్నా ఒక మాట చెప్తే ఆదిత్యకి. వీళ్ళిద్దరు ఏదో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారే. ఇప్పుడు జూన్ 7th. సో ఆయన మాటే వింటున్నట్టున్నారు ఎక్కువగా. సో థ్యాంక్ యూ శర్వా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నౌ ఐ రిక్వెస్ట్. సో ఏడిద రాజాగారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మాట్లాడు. ఓకే, అందరికీ నమస్కారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ రామ్సే స్టూడియోస్ అప్పటిలో మనమే ఈ జర్నీ చాలా స్వీట్ జర్నీ. మాకు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అండ్ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మాకు. నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ఇది సెపరేట్ జర్నీ. నాకు చాలా బాగుంది, డెఫినెట్గా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. అలాగే మాకు బాగా కోఆపరేట్ చేస్తా శర్వానంద్ గారికి, కృతి శెట్టి గారికి, మిగతా ఆర్టిస్ట్కి, అలాగే శ్రీరామ్ ఆదిత్య గారికి కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వివేక్ కూచిపెట్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. సినిమా చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు, అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అని అన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ షార్ట్ అండ్ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కృతి ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఆవిడ మాట్లాడను అంటే నేనే మాట్లాడండి అని మైక్ ఇచ్చా. మీరు మీరు భయపెట్టేస్తున్నారబ్బా. దట్ లవ్. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్. మాట్లాడేసిన తర్వాత అరిస్తే మజా వస్తుంది. ఒక్క నిమిషం స్పీచ్ విన్నాక అరుద్దాం. ప్లీజ్ కృతి గారు. దిస్ ఇస్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఐ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ ద టీమ్. సో ప్లీజ్ గో వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆన్ జూన్ 7th ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. కరెక్ట్.
సో థియేటర్స్ కి ఫ్యామిలీని రప్పించే సినిమా మనమే అనమాట. సో మరి అలాంటి సినిమాతో మళ్ళీ మన ముందుకు వస్తున్న కృతి శెట్టి గారిని మాట్లాడుస్తున్న కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. కేవలం నచ్చిందా? నచ్చిందా? ఎంటర్టైనింగ్ గా అనిపించిందా? దీనికంటే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది సినిమా. బట్ నా ఫేవరెట్ పాయింట్ ఏంటంటే సినిమాలు, ఇది ఒక ఎంటర్టైనింగ్ సినిమానే కాదు, సినిమాలో ఉన్న ఒక అందమైన ఎమోషన్, ఎలా ఒక ఒక సినిమా వెళ్తే ఒక ఫ్యామిలీ ఈ సినిమాకి వెళ్తే 3 generations ఈ సినిమాతో కనెక్ట్ అవ్వచ్చు. ఐ థింక్ దాట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్. సో మీరు మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళండి, ఖచ్చితంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమాని మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ అలా శైలా గారు, ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్. సో శైలా గారు మీతో వర్క్ చేయడం, ఇట్ వాస్ సో ఈజీ టు వర్క్ విత్ హిమ్. మీరు ఇప్పుడే చూసారు how he was with Vicky also. So I think taking that extra care, that extra step really really worked out for our film. So I thank you so much for that. And ninna oka press event lo naaku oka question adigaru, ante nenu already young ga unnanu, inko pillalato ela act chesanani. So I was like so ilanti oka role tho నాకు ట్రస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ టు బి ఏబుల్ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ టు హ్యావ్ సచ్ స్పెషల్ బాండ్ విత్ బిక్కీ ఆల్సో అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఐ థింక్ దే ఆర్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ విత్ ఈవెన్ ఫారిన్కి వెళ్ళిన ద టీమ్, ద బాండింగ్ వాజ్ సో స్ట్రాంగ్. దట్ టీమ్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అక్కడ ఫారిన్కి వెళ్ళిన ఒక 30-40 days షూట్ చేసినా అంటే మా ఇంటిని మిస్ చేయలేదు. దే టుక్ కేర్ ఆఫ్ అస్ దాట్ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీరు సినిమాని ఆదరిస్తారని నేను గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మధ్యకాలంలో కొన్ని రోజులు సింగిల్ స్క్రీన్స్ అనేవి కాస్త మూతపడ్డాయి అన్నమాట. కాకపోతే నాకు తెలిసి మళ్ళీ థియేటర్కి ఆ వైభవం వస్తుంది మనమేతో అని చెప్పాలి. ఫ్యామిలీ అందరూ కొంచెం కలిసి వెళ్ళడం కాస్త తక్కువైంది, కాస్త స్లో అయింది, బట్ అది ఇంకా స్పీడ్ అవబోతుంది అని అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తే. సో ఫ్యామిలీస్ని థియేటర్స్కి రప్పించిపోతున్న మీకు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్పేస్తూ మనమే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎలా అనిపించింది? సో ట్రైలర్లో మీరు చూసింది కొంచెమే, సినిమాలో చాలా ఉంది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ విల్ బి తెలుగులో ఓకే అన్నిటికన్నా మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతున్నది ఈ సినిమా థియేట్రికల్ గా. అండ్ యాజ్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ, ఇందాక కృతి చెప్పినట్టు మీ పేరెంట్స్తోను ఆల్ ఏజ్ గ్రూప్స్, దిస్ విల్ బి వన్ కిక్ యాస్ ఫిల్మ్. మీరు థియేటర్కి వచ్చి డెఫినెట్ గా ప్రామిస్, ఐ థింక్ ఆఫ్టర్ ఈవెన్ మీ పేరెంట్స్ 10-15 years కూడా రాకపోతే థియేటర్కి యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ షో దెమ్ దిస్ ఫిల్మ్ అండ్ వాళ్ళు దే విల్ రియలీ రియలీ లవ్ ఇట్. అండ్ ఈ ఫిల్మ్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ వన్. ఇప్పటివరకు మీరు ఐ నో దట్ మా అందరూ తెలుసు శర్వా గారు అసలు అమేజింగ్ యాక్టర్, ఎరక తీసేస్తారు, బట్ ఈసారి యూసీ అ డిఫరెంట్ శర్వా గారు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్యాన్స్, యూ విల్ లవ్ ఇట్. అంటే నెవర్ బిఫోర్ సీన్ ఎనర్జీ. నేను కూడా శర్వా గారిని కలిసినప్పుడు అనుకునేవాడిని కొంచెం కామ్ గా అలా ఉంటారు, కానీ ద రియల్ శర్వా, ద రియల్ ఎనర్జీ ఈస్ మనమే. అండ్ యూ అసలు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు అబ్బా, నేను అది గ్యారంటీ అష్యూరెన్స్ ఇస్తున్నా. అండ్ కృతి, యు ఆర్ ఫ్యాంటాస్టిక్. అండ్ అసలు పర్ఫార్మెన్స్ ఇర్రెగ్యులరిటీస్ మీరు చూడండి, అంటే చేసిన ప్రతి ఒక్కళ్ళు, అంటే హోల్ టీమ్, ఒక మీరు చూసారు కదా విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ ప్రతి వాళ్ళు ఫుల్ లవ్ తో పని చేస్తే ఒక సినిమాలో ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. నా కెరియర్ లో మనం ఈజ్ అ మ్యాజిక్ అండ్ ఆ మ్యాజిక్ మీరు కూడా ఎక్స్ప్లెయిన్ అవుతారు వెన్ యూ సిట్ ఇన్ ద ఆడిటోరియం. ఇట్స్ అ ప్రామిస్ ఫర్ ష్యూర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు హస్ బీన్ అ ఫ్యాంటాస్టిక్ ప్రొడ్యూసర్.
స్వామి బాగున్నారా? ఈసారి కుమ్మేశం బ్లాక్ బస్టర్ గ్యారంటీ రాసి పెట్టుకోండి. ఐ లవ్ యూ డార్లింగ్. స్వామి సార్ ఐ లవ్ యూ ఆల్. ఇక్కడ వచ్చిన స్వాములందరికీ వస్తాడు వస్తాడు నెక్స్ట్. దాని గురించి తర్వాత చెప్తాం, నెక్స్ట్ రేపు ఎల్లుండి అనౌన్స్ చేస్తాం. హ్యాపీ మీరు అందరు వచ్చారు, అది సక్సెస్. చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి. నేను వెయిటింగ్ డాలి. బ్యూటిఫుల్ అక్కడ స్వామి సార్ చెప్పండి. అది అమ్మాయిలు చెప్తే బాగుంటుంది. స్వామి సార్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడేవాళ్ళు. సూపర్ హిట్ బ్లాక్ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది. మనం రాష్ట్రంలో ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అండ్ మంచి సినిమా చేసాం. అన్ని 7th న సెలబ్రేట్ చేసుకుందాం మనం. సో అన్ని అది 27th కరెక్ట్ గా 2 రోజులు ముందు వస్తున్నాం. 20 రోజులు ఇది చూడండి, తర్వాత అది చూడండి. సో మాట్లాడినిస్తారా వద్దా? మీరు మధ్యలో కట్ చేస్తే నేను మర్చిపోతాం. అది చెప్తా, అనౌన్స్ చేద్దాం. సరే ఇంక ఇలా అయితే కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వాలా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నారు. ప్రెస్ క్వశ్చన్లు అడుగుతారు, నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నా. సో మిగతా ఈ సినిమా గురించి ఇవన్నీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాన్సర్ట్ లా చేస్తున్నా, దాంట్లో ఎక్కువ మాట్లాడతా. బట్ ఈ సినిమా గురించి చెప్పాలి. ఇది మన తల్లిదండ్రులకి డెడికేట్ చేస్తున్న సినిమా. ఇది ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని, అరే ఇందాక మీరు అంటా ఉన్నారు సినిమా థియేటర్లకు రావట్లేదు జనాలని, అలాంటి సినిమా రాలేదు. ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాం, తీసుకొస్తున్నాం. అందరు ఫ్యామిలీస్ అందరూ వచ్చి శతమానం భవతి కంటే ఇప్పుడు నా సినిమాకి నాకే కాంపిటీషను. ఆ కలెక్షన్లు లేకపోతే అంతకు మించి డబుల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, అవుతుందని కూడా నమ్మకంగా ఉంది. ఇది నేను నమ్మకంతో బిలీఫ్ సిస్టమ్తో చెప్తున్నా, ఈ సినిమా బ్లాక్ బస్టర్. మీరు ఫ్యామిలీస్తో వచ్చి చూడండి 7th June. 1% కూడా డిసప్పాయింట్ చేయదు. మంచి సినిమా చూసి వెళ్ళా అన్న హామీ నేను ఇస్తా. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు కూర్చుందాం. శర్వ గారు ఇంకా ఒక మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడినని మాటిస్తారా? క్రేజీ కాకపోతే 7th June అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు. సో అదే మనమే సినిమా అనమాట. ఫ్యామిలీస్ అందరూ సిద్ధంగా ఉండండి. చాలా ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేసేసారు సర్ప్రైజ్ గా. వెంటనే 2 రోజులకు పాటు ఇచ్చేస్తున్నారు, ఈవెంట్లు అంటున్నారు, ఏంటి ఇంత అప్పుడు దాకా లేట్ ఏంటి, ఇప్పుడు సడన్ గా హరి ఏంటి? సో దీని గురించి మాట్లాడాలంటే 2 ఏళ్ళు ఎందుకు వచ్చిందండి, ప్లాన్డ్గా ఏం చేయలేదు. యాక్చువల్లీ 2-3 సినిమాలు ఇదే బ్యానర్లో చేయాల్సింది. బట్ ఈసారి నేను మీకు లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు, లాస్ట్ టైం మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు, లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు నేను ఇక్కడి నుంచి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా. ఐ విల్ బి, సినిమా బాగున్నా బాగోపోయినా అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా, తీసుకుంటా. సో ఖచ్చితంగా ఈసారి నేను మామూలుగా ఇబ్బంది పెట్టలేదు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఏం చేయలేదు. చాలా కష్టపడి గొడవలతో ప్రతిరోజు ఇప్పటికీ గొడవ పడుతూనే ఉన్నాం. ఆ ఫైట్ ఎప్పటికీ నడుస్తూనే ఉంది, ఎందుకంటే సినిమా బాగా రావాలని చేసే ప్రయత్నంలో ఈ గొడవలు తప్పితే మాకు, వీ ఆల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అండ్ శ్రీరామ్ని ఇప్పుడు దాకా తను చేసిన సినిమాలు నాకు తెలియదు కానీ ఒక కొత్త శ్రీరామ్ని కొత్త సినిమాని చూస్తారు మీరు. అది బెస్ట్ పెద్ద సినిమాని కృతి స్వామి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ
పిల్లలందరూ కూడా ఇంకా స్టిల్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ కైండ్ ఆఫ్ అంటే హాట్ రొమాన్స్ అండ్ ట్రెండింగ్ రొమాన్స్ ఇలాంటి సినిమాలు ఇలాంటి ఇప్పుడు మీరేమో సడన్ గా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ తీసుకొస్తున్నారు అంటే మీరు యూ థింక్ దట్ మీ ఈ లవర్ బాయ్ జోన్ నుంచి దాటి ఒక సీనియర్ హీరో లేదండి, సినిమా చూసిన తర్వాత మీరే క్వశ్చన్ తప్ప అంటారు. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రన్ రాజర్ అని ఎలా అయితే ఒక ఫ్రెష్ వైబ్ వచ్చిందో, అరే ఇప్పుడు దాకా అంటే నాకు నేను అంటే ఇది మా పిఆర్ రోజు వీళ్ళందరికీ సినిమా చూపించాం మన వాళ్ళకి, మన వంశీశేఖర్ వీళ్ళందరికీ, వాళ్ళు చెప్పిన మాట శర్వాన్న ఏంటి ఇంత కొత్తగా ఉన్నావు అసలు నువ్వు, నేను ఇది ఇంకో యాంగిల్ మేము చూడలేదు ఇలా మేము ఆలోచించలేదని. సో అది మీరు కూడా అంటారని అనుకుంటున్నాను. చిన్న రెగ్యులారిటీ ఉన్నా కూడా ఫ్లాట్ అయిపోతున్నాయి సినిమాలు. బట్ మీరు దీంట్లో ఈ సినిమాగా మీరు చెప్పాలంటే ఈ యూఎస్పి ఇది ఏదో చాలా కాంప్లికేటెడ్ కదా ఏదో చెప్పుదాం నేను చెప్పలా. ఇది చాలా మనందరిలో జరిగే ఒక నార్మల్ ఇమోషనల్ అంటే మన జీవితంలో జరిగేది ఒక సీ. మనకెప్పుడు కొత్తదనం లేకపోతే ఫ్రెష్ స్క్రిప్ట్ అని నేను చెప్పను, ఇట్స్ అ వెరీ నార్మల్ క్యూట్ స్వీట్ లిటిల్ మ్యాజికల్ ఫిలిం అదైతే చెప్పగలను. సో ఏంటి మీరు ఏం తీసుకెళ్తారు అంటే, అరే వచ్చాం ఒక మంచి ఫీల్తో, ఎన్ని రోజు ఎన్ని ఏళ్ళు అయింది ఆ సినిమా చూసి ఇంత మంచి సినిమా అని ఆ ఫీల్ తో వెనకైతే బయటకు వెళ్తాడు. మీ అండ్ కృతి శెట్టి సగం సేపు తిట్టుకుంటూనే ఉంటా సినిమా అంతా. ఐ థింక్ అది ఎప్పుడు వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు మురారి చూడండి, ఖుషి చూడండి, ఏ సినిమానా చూడండి, హీరో హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. కృతి ప్రసాద్ గారు, కృతి ప్రసాద్ గారు, కృతి ప్రసాద్, ఇద్దరు కృతిలు కదా, సో కన్ఫ్యూజన్. హలో అండి, మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్ మీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అందరికంటే. ఇది మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్ అని అంటున్నారు, అంటే యూజువల్గా మీకు అన్నీ మీ ఫాదర్ సమకూర్చి పెట్టకుండా మీరు 17 ఇయర్స్ ఆల్మోస్ట్ లైన్ ప్రొడ్యూసర్గా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి అంతా మీ టీం చెప్తూ ఉంటారు. బట్ ఇండస్ట్రీలో ఎంత ఈజీ లేకపోతే ఏదన్నా బయాస్ ఉంది? లాస్ట్ టైం మీ ఫాదర్ అన్నారు ఈవెన్ నా డాటర్ అయినా సరే సిస్టంలో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంది కృతి అని చెప్పి, ఏంటి హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. ఇట్ యాడెడ్ అ లాట్ ఆఫ్ గ్రోత్ టు మీ టు అండర్స్టాండ్ వాట్ ద ఇండస్ట్రీ ఇస్ అండ్ హౌ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ టీమ్ వాస్ వెరీ గుడ్. సారీ ఐమ్ వెరీ షై స్పీకింగ్ తెలుగు, బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యాడ్ అంటే వాట్ ఈస్ దట్ ఫ్రిక్షన్? నేనే ఫ్రిక్షన్. పాపం నిజంగా పాపం ప్రొడ్యూసర్ డాక్టర్ అయినా మొత్తం డైరెక్షన్ టీమ్తో తను వచ్చేవారు లండన్కి వచ్చారు, బట్ ఎక్కడ వెనకాల నుంచి చూసుకుని మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ సినిమాకి ఐ థింక్ షీ లెర్న్డ్ మోర్ దెన్ డూయింగ్, షీ లెర్న్డ్ అ లాట్ అండ్ నాకు నచ్చింది బాగా క్వాలిటీ ఏంటంటే వెనకాల నుంచి మొత్తం అన్ని అందరితో కలిసి పనిచేసేవారు. ఎక్కడ నేను ప్రొడ్యూసర్ డాటర్ అని ఎక్కడ ఫీలింగ్ లేకుండా షీ యూస్ టు బీ విత్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్. సో కీప్ రాకింగ్ కృతి గారు, ఆల్ ది బెస్ట్. స్వామి ఓకే, మొన్నటి వరకు సినిమాలకి ఐపీఎల్ అడ్డం, ఐపీఎల్ ద్వారా థియేటర్ జనాలు వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది 2020, ఏంటి పరిస్థితి సినిమా పరిస్థితి? ఏం లేదు, హ్యాపీగా ఉంటుంది. 7th నుంచి మేము వస్తాం, 27th నుంచి కలికి వస్తుంది పండగ. శర్వగారు ఈ మధ్య మీకు పెళ్ళయింది, ఇప్పుడు పిల్లల్ని పెంచడం కూడా అర్థమైపోయిందా ఈ సినిమాకి? అలవాటు అవుతుంది మెల్లమెల్లగా. మీరనగానే మీ ముందు పక్కో వెనకో రామ్ చంద్ర గారు షాడోలో ఉంటారు, ఈ ట్రైలర్ కూడా ఆయన లాంచ్ చేశారు, ఆయనతో మీకున్న బాండింగ్ ఏంటి? ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన ఏమైనా వస్తారు? అది స్వామి షూటింగ్ బట్టి డిసైడ్ చేస్తాం, అంటే ఇంకా షూటింగ్ డేట్స్ 3rd or 4th నుంచి తెలుస్తుంది, దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం 1-2 డేస్. కృతి శెట్టి,
నార్మల్ గా ఇందాక నేను శర్వానందన్ అడిగినే ది స్లైట్ చేంజ్ ఆఫ్ ది షేడ్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఈ సినిమా నార్మల్ గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల పెంపకం బ్రింగింగ్ అప్ ఆల్ దిస్ డూ థింక్ దట్ దే సూటెడ్ యు యాజ్ ఎన్ యాక్ట్రెస్? అదే అండి, శర్వ గారు చెప్పినట్టు ఈ సినిమా చూసాక మీరే ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా డిఫరెంట్గా ఉంటుందని మీకే అర్థమైపోద్ది సినిమా చూసాక. బట్ లైక్ ఐ సెడ్, ద వే శ్రీరామ్ గారు ట్రస్టెడ్ మీ విత్ దిస్ రోల్, ఐ థింక్ నాకు ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ డే నుంచే. సో ఇట్ వాజ్ అమేజింగ్. శ్రీరామ్ గారు ట్రైలర్ చాలా బాగుందండి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. మీ సినిమాలో చాలా వరకు కొత్త పాయింట్తో తీసుకొస్తుంటారు మీరు, మీ ఇప్పుడు తీసిన సినిమా పాయింట్ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది కమర్షియల్గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది. అలౌట్ ఇది ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా? ఈసారి పక్క అండి. ఇది యా అంతే. బాబు, మీ బాబునే ఈ సినిమాలో యాక్ట్ చేయించడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? సో అంటే ఈ కథ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నానండి. కరెక్ట్గా ఈ కథ శర్వతో కుదిరి అది కరెక్ట్గా ఎక్కేసరికి వీడు కరెక్ట్గా అదే ఏజ్ గ్రూప్లో ఉన్నాడు. అప్పుడు ఒకరోజు శర్వాకి ఫోటో చూపించామాట. శర్వా అనగానే ఫస్ట్ థింగ్ శర్వా చూసి అసలు ఎవరెందుకు, ఫస్ట్ వీక్నే పెట్టేద్దామని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. యా శర్వా గారు యా కృతి గారు, మీరు హాయ్ గారు, దిస్ ఇస్ మాధవయ్య. యా ఒక్క నిమిషం మీరు ఉన్నాక శతమానం భవతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు శతమానం భవతి 2 వస్తుంది, దాంట్లో కూడా మీరే ఉన్నారా? అనౌన్స్ చేశారు ఇంతకుముందు దిల్రాజు గారు కూడా. అనౌన్స్ చేశారా? ఇంతకుముందు చెప్పారు. ఆయన్ని అడగండి, నాకేం చెప్పలేదు. ఓకే, యా సినిమా త్రూ అవుట్ ఉంటుందండి. ఒకసారి మీరు చూస్తే, మా అబ్బాయి కాబట్టి నేను చెప్పడం బాగోదు, బట్ ఇందాక నేను మిస్ అయిపోయా ఒకటి మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే, చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది మగ తీరాలో కదా, ఇరగదీసావరా బచ్చా అని. దట్ ఐ అంటే మోర్ దెన్ మా అబ్బాయి అంటాం కన్నా యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఇంకా దానికన్నా ఎక్కువ చెప్పను, బట్ లేటర్ మీ సినిమాలు చూడండి. యా కృతి గారు, హియర్ మాధవ్. అంటే ఐ వాంట్ టు యాడ్ టు దాట్, యాక్చువల్గా విక్కీ ఎంత స్మార్ట్ అంటే మనం అందరం లైక్ మేమందరం ట్రిక్స్ యూజ్ చేసేవాళ్ళం. అంటే ఇది చేస్తే చాక్లెట్ కొనిస్తాము, క్యాండీ ఇస్తాము. సో సమ్టైమ్స్ షార్ట్ మధ్యలో క్యాండీ కోసం అడిగేవాడు. అండ్ ఇప్పుడు టేక్ జరుగుతుంది, ఇచ్చే అంటే హీ వుడ్ ఈట్ ఇట్ లైక్ షార్ట్ మధ్యలో అండ్ హైడ్ ఇట్. సో హీ దాట్ స్మార్ట్. సో హీ ఐ థింక్ విక్కీ కోఆపరేటెడ్ లైక్ ఇట్ వాస్ క్రేజీ. యా అండ్ కృతి గారు, మీరు ఇప్పుడు సైకాలజీ చదువుతూ ఉన్నారు కదా, యూఆర్ పర్సూయింగ్ దాట్. సో వాట్ ఇస్ ద రీజన్ ఫర్ చూసింగ్ దట్ సైకాలజీ సబ్జెక్ట్? And how you are balancing this both the career and the studies? యాక్చువల్గా ఇప్పుడు అంటే నిన్న కూడా ప్రెస్ మీట్లో నేను చెప్పాను, వెన్ ఈ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఐ సెడ్ నాట్ ఆల్వేస్ కెన్ యూ లెర్న్ లైక్ లైఫ్లో ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. సో సమ్టైమ్స్ అదర్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సైకాలజీ ఐ థింక్ ఫర్ మీ ఇస్ లెర్నింగ్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎమోషన్స్. So I can perform better. That's why I chose it actually. Sharva garu, here. Sharva garu. Hi, trailer chala baagundi. Na question endante, June 7th na mee cinema vastundi, 27th na Kalki vastundi. So Dhoni gariki mee cinema ki Kalki ko oka link undani social media lo baaga explore avutundi. Tala for a reason ani cheppi. So dani meeda mee opinion enti? Opinion em untadi? 7 అంటే ధోని గారి జెర్సీ నెంబర్ 7 అదే 7 అదే అన్న, మనమేలో 7 వర్డ్స్ ఉన్నాయి, మేము 7th రిలీజ్ అవుతున్నాం, తలాకి 7. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, సో కొన్ని సినిమాలు ఉన్నాయి మీకు, ఎలా అంటే నాన్ స్టాప్ హిలేరియస్ ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంటెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, ఈ సినిమాని మేము ఎంతలా తీసుకోవచ్చు? అంటే ఏమీ తగ్గకుండా అయితే ఉంటుంది. అండ్ హాయినాన్నతో కొందరు కంపేర్ చేశారు ప్రీవియస్గా, సో దాని మీద మీ ఒపీనియన్? అవును అవును, ఆ సంబంధం ఉండదు అసలు. ఓకే, టోటలీ అసలు. కృతి గారు వేరే కృతి గారు, మీరు ప్రీవియస్గా కస్టడీ అని ఒక మూవీ చేశారు, సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ దాని తర్వాత ఎక్కువ కనిపించట్లేదు, అండ్ మనమే వరకు రాలేదు మీరు. మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా, లేదంటే మీరే చూస్ చేసుకోలేదా? యాక్చువల్గా అండి చాలామంది అడిగారు మీరెందుకు గ్యాప్ ఇచ్చారు, నేను ఇవ్వలేదు వచ్చింది.
నేను తమిళ్లో తమిళ్ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ నాచురల్ గానే వచ్చింది, ప్లాన్ చేసుకుని తీసుకోలేదు. సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు యాక్టర్స్, సో మీరు అలా చేయకపోవడానికి రీజన్? ఐ థింక్ దిస్ ఇయర్ నేను 5 ఫిల్మ్స్ చేస్తున్నానండి. సో నాకైతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, అంటే 5 ఫిల్మ్స్ చేస్తున్నానని చెప్పట్లేదు, ఈవెన్ 1 ఫిల్మ్ వుడ్ బి ఇనఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్. సో ఇది ఐ కాంట్ సే దట్ నేను తక్కువ చేస్తున్నాను, వెరీ గ్రేట్ఫుల్ విత్ వాట్ ఐ హావ్. ఓకే శ్రీరామ్ ఆదిత్య శర్మ గారు, సో మీ ఫిలిమ్స్ చాలా స్టైలిష్ గా మేకింగ్ చేస్తూ ఉంటారు, సో ఈ సినిమాని మీ ప్రీవియస్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే ఎలా ఎక్స్పెక్ట్ చేశారు అండ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పుడు యూజువలీ నేను తీసిన సినిమాలు మోస్ట్లీ కొంచెం క్రంజీ టోన్స్, అంటే ట్విస్ట్లు టర్న్లు ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక లవ్ స్టోరీ, ఒక రొమాంటిక్ బ్యాక్ డ్రాప్, ఒక ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా. సో ఒక డిఫరెంట్ వన్, అంటే మనకి నేను యంగ్ అన్నప్పుడు ఖుషి చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అంటే నా ఫేవరెట్ ఫిలిం అది. సో ఖుషి చూసినప్పుడు ఆ టోన్ కానీ అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూసినప్పుడు. ఈ సినిమా అది ఇస్తుంది ఖచ్చితంగా. సార్ యాడింగ్ ఆన్ దట్ సేమ్ క్వశ్చన్, సార్ ఆదిత్య గారు, ఈ కథ చూస్తే ఫిక్షనల్, మీ స్టోరీనా ఎవరిదైనా స్టోరీ? కాదండి, ఎవరు స్టోరీ కాదు, ఫిక్షనల్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బాబుని ఎలా పెంచాలనేది చూసిన ట్రైలర్లో. సో ఇది ఏదన్నా ట్రూ స్టోరీ? సో నేను చెప్పినా రివీల్ అయిపోద్ది, బట్ అందరికి చాలా 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 కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది అంతే. ఓకే, నల్లి బెస్ట్ సర్వా గారు. సర్వ ట్రైలర్ సూపర్ ఉంది, కంగ్రాచులేషన్స్. గౌరీ శంకర్ దాదా చూస్తే 20 ఇయర్స్ అవుతుంది కెరియర్, ఈ 20 ఇయర్స్ కెరియర్లో ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నది. సో మీకు ఎలా అనిపిస్తుంది 20 ఇయర్స్ కెరియర్లో? ఇన్ని రోజులు యాక్టివ్గా లేని అంటారా? లేదు, ఇప్పుడు బాగా ఉంది చూస్తే, స్క్రీన్ మీద చూస్తే నాకు అంటే అది ఎక్స్పీరియన్స్. పర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. అప్పుడు మరి 20 ఇయర్స్ అయిపోయింది కదా, అప్పుడు మరీ చిన్నపిల్ల. బట్ యా, ఇట్స్ అ గ్రేట్ జర్నీ. ఐ థింక్ 20 ఏళ్ళు సర్వైవ్ అయ్యి ఇండస్ట్రీలో ఉండడం, ఇలాంటి డైరెక్టర్లు ప్రేక్షకులందరూ ఇలా ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో ట్రావెల్ అవడం, ఐ థింక్ ఇట్స్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ నిజంగా. యాక్చువల్లీ ఒకే ఒక్క జీతం వరకు అవన్నీ ఫ్లాపుల్లోనే ఉన్నా, కొంచెం తగ్గి ఉండే. బట్ ఆ సినిమా నుంచి కొంచెం అటు ఇటు ఉన్నా, వీళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను వదల్లా. మా కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ అనుకుంటే ఏ పాయింట్ ఉంటుంది? సినిమా కథక ఈ కథ నుంచి మీ పర్సనల్ లైఫ్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బాబు అతను పిల్లలు పెంచడం అనేది అంది కదా, ఇందులో పిల్లలు పెంచడం అనేది అంటే వాట్ డు యు టేక్? ఐ థింక్ విక్కీ అనే క్యారెక్టర్ని బాగా తీసుకుంటా నేను. ఐ మీన్ ఆ ఫ్రీ స్పిరిటెడ్, బికాజ్ నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే ఈ విక్కీ అనే క్యారెక్టర్కి అసలు ఒక క్యాల్కులేషన్ ఉండదు, ఒక ఫార్ములా ఉండదు, ఇది రైట్ రాంగ్ అసలు ఏముండదు. ఆ స్వామికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అసలు రూల్స్ లేవు, ఇది తప్పు ఇది రైట్ అనేది ఉండదు, నచ్చినట్టు చేస్తాడు. సో అడిగా, నేను ఇలానే ఉండనా, నీకు ఓకేనా, నీకు చాలా టార్చర్ పెడతా సినిమాలో ఒకవేళ నీకు ఆ క్యారెక్టర్ అదైతే అని. లేదు స్వామి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. లేదండి, సినిమా అప్పటి నుంచి చేస్తాను ఆన్ అండ్ ఆఫ్, దాని తర్వాత నా పెళ్ళైంది, కొంచెం ఈవెంట్స్ అన్ని జరుగుతా ఉన్నాయి. సో దట్ వాజ్ ద రీజన్. అండ్ మధ్యలో కొంచెం స్క్రిప్ట్లు నెక్స్ట్ వెళ్ళి చేస్తున్నా, మన వాళ్ళకే తెలుసు ఆ శతమానం భవతి అంతా దీని మీదే ఉన్నా. శరవ స్వామి గారు ఇక్కడ ఉండే వాళ్ళ ఆల్మోస్ట్ మీకు మనం ఒక 60-65 ఏజ్ గ్రూప్ ఉండే ప్రతి పేరెంట్ వాళ్ళ కొడుకు ఆల్మోస్ట్ 50% వాళ్ళు ఫారెన్లోనే ఉంటున్నారండి. ఐ థింక్ సో ఇట్స్ వెరీ డీప్లీ కనెక్టెడ్ ఫిలిం. సో అంతా ఫారెన్లో తీసినా చాలా రూటెడ్, అంటే మనకి చాలా దగ్గరగా ఉండేది, మన రోజు ఇంట్లో జరిగే ఒక సిచ్యువేషన్స్ అని చూస్తాం. సో
కృతి గారు, శరస్వామి. హలో కృతి శెట్టి గారు, హాయ్. సో అంటే కొంతమంది అంటున్నారు ఏంటంటే కోవిడ్ కూడా 2 ఇయర్స్ లో పోయింది, బట్ దేవమ్మ తెచ్చింది, దేవర్ మాత్రం 5 ఇయర్స్ కూడా పోయింది. నాకు 5 ఇయర్స్ అవన్నీ లేదు ఇండస్ట్రీకి వచ్చి ఎప్పటి నుంచి. హలో కృతి శెట్టి గారు, హాయ్. యూఆర్ లుకింగ్ సో ప్రిటీ అండ్ ట్రైలర్ లో కూడా చాలా బాగున్నారు. అయితే బేబమ్మ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, బేబమ్మ వచ్చేసి ఇప్పటికి చాలా ఇయర్స్ అయిపోయి మధ్యలో మీరు సినిమాలు కూడా చాలా చేశారు, కానీ ఆ బేబమ్మ ఇచ్చిన ఇంపాక్ట్ ఇప్పటి వరకు మీకు ఏ సినిమా ఇవ్వలేదు. సో మనమే ఆ ఇంపాక్ట్ మళ్ళీ తెస్తుందని అనుకుంటున్నారా అని కోరుకుంటున్నానండి. అంటే నేను కోరుకున్న ప్రతిసారి కూడా బేబమ్మ వాజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ దట్ ఐవ్ డన్ అండ్ అది అంటే అది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి. వాళ్ళు ఇచ్చిన ప్రేమ వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. అంటే హౌ కాన్ఫిడెన్స్ యు ఆర్ అబౌట్ ద మూవీ అంటున్నాను. కాన్ఫిడెంట్ అండి, పర్సనలీ అంటే నేనైతే నేను డే బిఫోర్ యెస్టర్డే చూసానండి. అప్పటి నుంచి వన్ థింగ్ ఐ కెన్ సే, సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ని మీరు మీ హార్ట్లో క్యారీ చేస్తారు, విచ్ ఐ కెన్ ఐఎమ్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్. అది ఏంటనేది నేను సినిమా సక్సెస్ ఈవెంట్లో ఖచ్చితంగా చెప్తాను. ఐ వుడ్ లవ్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్. ఆల్ ది బెస్ట్ శర్వా గారు. హలో అండి, ఈ 2 ఇయర్స్ నుంచి మనమే సినిమాలో అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అండ్ రీసెంట్లీ మీ బేబీ కూడా వచ్చారు కాబట్టి, సో హౌ రిలేటెడ్ యు ఆర్ టు ద మూవీ అండ్ పర్సనల్ లైఫ్ అంటే ఏం చెప్తారు? రిలేటెడ్ అంటే అది అంటే బాబు గురించి చాలా ఉంది కదా సినిమాలో, బాబుని ఎలా పెంచుతారు అని. టార్చర్ పెట్టేశాడా బిడ్డ? బిడ్డ వాడు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడతాడు. శరస్వామి, కృతి గారు వాళ్ళ బ్యాచ్ ఎక్కువ ఉంది ఏంటి? శరస్వామి, కృతి గారు, స్వామి శరణం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ మీరు మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి అండ్ మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువగా క్రికెటర్ రోహిత్ శర్మ గారితో కంపేర్ చేస్తూ ఉంటాం అండ్ మీ ఇద్దరికి కూడా కొన్ని దగ్గర సిమిలారిటీస్ పోలికలు ఉంటాయని చెప్పేసి, అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా మీతో అలా ఎప్పుడైనా ఫ్యూచర్లో అండ్ రోహిత్ శర్మ గారి బయోపిక్లో శర్వానంద్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆలోచిస్తాం. కృతి శెట్టి, థ్యాంక్ యూ. ఆలోచిస్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కృతి గారు, కృతి శెట్టి గారు, యాక్చువల్లీ ఇండస్ట్రీలో మీ గురించి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఒకటి చెప్పాలి. ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న గారు అని చెప్పి రకరకాల స్లాంగుల్లో హింస పెడుతూ ఉంటారు. బట్ ఎక్స్పీరియన్స్ శ్రీరామ్ గారు నాకు అంతా ట్రస్ట్ చేశారు. లేదండి, అంటే ఫ్రమ్ లాంగ్ టైమ్ వాంటెడ్ టు, నేను ఇలాంటి ఒక సినిమా చేద్దాం అని చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఇప్పటి వరకు ఒక్క స్టైల్ ఆఫ్ సినిమా చేసాం, ఇప్పటి నుంచి ఇంకొక స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది. డే వన్ ఫస్ట్ డే షూట్ చేస్తున్నాం అండి, ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ షూట్ చేయగానే కంగారు పడిపోయాము, బాగా ఏడ్ చేశాడు అయిపోయింది. చదవా అట్లా వచ్చే టాయ్ తీసుకొచ్చి పక్క వచ్చే 2 మినిట్స్ ఆడిచ్చి ఆ షార్ట్ ఫినిష్ చేసి వెళ్ళిపోయాం. లండన్కి వెళ్ళినాక ఎలా అవుద్దా అని అనుకున్నాం, కానీ బట్ యా, హీ సర్ప్రైజ్డ్ మీ యాజ్ అ డైరెక్టర్. యాడింగ్ టు దట్, హెచ్ఎం గారు రాలేదు ఈరోజు, బట్ మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు చూస్తున్న మనమే ట్రైలర్ కావచ్చు, అన్నింటిలో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు. సో హేషామ్ గారి మ్యూజిక్ మనమేకి ఎంత మేరకు ఉపయోగపడింది? మనమే ఫస్ట్ అబ్సల్యూట్లీ, అంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఒక మ్యూజికల్ ఎక్స్ట్రావెన్సా, అంటే మీకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు మ్యూజిక్తో ఫుల్ ఆన్ డ్రైవ్ అయ్యే ఫిల్మ్. ఇక్కడ చెప్పలేదు, సినిమాలో 16 పాటలు ఉంటాయి. సో అది మీకు తెలీదు, బట్ సర్ప్రైజ్ అందరికి. యా, అండ్ హేషమ్ ఇస్ టు ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే చెప్దాం అనుకున్నామో, తను అంత పేషెంట్గా, అంటే నేను ఒక నా హోల్ కెరియర్లో అన్ని లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తను అంత పేషెంట్గా. అండ్ ఇప్పుడు వరకు మనం చూసాం హేషమ్ వర్క్, నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఇది హేషమ్స్ బెస్ట్ వర్క్ టిల్ డేట్
ఫర్ షూర్. గ్రేట్ గ్రేట్. సో కృతి గారు ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏజ్లో ఇంత ఫేమ్ ఉన్న టైంలో మదర్ రోల్స్ అనేవి ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ చేసే ముందు చాలా థింక్ చేస్తారు నెక్స్ట్ అవే రోల్స్ వస్తాయేమో అని. సో మీకు మదర్ రోల్ అని ఎవరు చెప్పారు? అంటే బేబీని పెంచడం వైఫ్ అండ్ హస్బెండ్, బేబీ వస్తే మదర్ అయిపోతారా? సో మీరు రివీల్ చేసేస్తున్నారా ట్విస్ట్? ఏది అయి ఉండొచ్చేమో, ఎవరు సినిమా చూసి చెప్తాం అంతే కదా. సో శర్వానంద్ గారు ఫాదర్ కాదు చెప్పండి. సో అంటే చాలా ఏళ్ళ తర్వాత అంటే ఒక హిట్ కోసం శర్వానంద్ బాగా ట్రై చేస్తున్నాడు, ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో కూడా అది అర్థమవుతుంది. సో స్క్రిప్ట్ విషయంలో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? రోజు షూట్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేసాం, చెప్పిన సినిమానే తీశారు. దాంట్లో మేము ఇంకేం బెటర్మెంట్ చేసుకోవాలనే తప్పితే స్క్రిప్ట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే చేసేటప్పుడే ముందే ఆలోచించుకుని చేస్తున్నాం. సో అంటే మ్యూజిక్ విషయానికి వస్తే ఇందాక వాళ్ళు అడిగినట్లు సోల్ అని చెప్పొచ్చు మీ మూవీకి, ఫ్యామిలీ మూవీ కాబట్టి. సో మీకు ఎట్లా అనిపించింది సాంగ్స్ కావాలి? పర్సనలీ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హేషమ్. ఆయన సినిమా పాటలు చాలా ఇష్టం. లేదు అందరం అనుకునే కలిసి అనుకున్నాం, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అందరూ కలిసి అనుకున్నాం. అండ్ ఈ సినిమాకి హేషమ్ లేకపోతే మనమే లేదు. అంటే అంత బాగా ఇచ్చాడు సినిమాని, ఎక్కడికో తీసుకెళ్ళి నిలబెట్టు. సో డైరెక్టర్ గారు, సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సిటీ లైఫ్ తీసుకున్న మీరు అంటే అబ్రాడ్లో చూపించారు కదా షూటింగ్ అంతా కూడా. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బేబీని పెంచడం ఎంత రిస్క్ అనేది చూపించారు. సో ఇప్పుడు హస్బెండ్ అని ఎవరు చెప్పారు? ఓకే హీరో హీరోయిన్. సో ఒక ఇద్దరు కలిసి ఓకేనా, ఒక ఇద్దరు కలిసి ఒక బేబీని పెంచడం అనేది ఎంత రిస్క్ అనేది చూపించారు కదా. ఇప్పుడున్న జనరేషన్కి సీరియస్లీ నేను కూడా మదరే కదా, మా పాపను పెంచడానికి చాలా కష్టపడుతున్నా. సో మేము ఇక్కడ ఇద్దరమే ఉంటాము, ఒక పాప ఇంకా గ్రాండ్ మదర్ వీళ్ళంతా ఉండరు. సో ఇద్దరం జాబ్స్ కాబట్టి మాకు చాలా రిస్క్ ఆ అమ్మాయిని పెంచడం అనేది. సో మీరు అదే చూపిస్తున్నారనిపిస్తుంది. ఇప్పటి జనరేషన్కి ఈ సినిమా ఎంతవరకు యూజ్ అవుతుంది? మీరు ఆల్రెడీ 3 జనరేషన్స్ అని చెప్పారు, బట్ పిల్లల్ని కనవాలి అని అనుకునే వాళ్ళకి కానీ ప్రెజెంట్ పేరెంటింగ్లో ఉంటున్నా, సో ఏం చెప్తారు? మీ అమ్మాయి పేరేంటి అని అడుగుతారు. బాబు కంటే పెద్దది సెవెన్ ఇయర్స్. ఓకే యా, ఈ ఫిల్మ్ ఈ ఫిల్మ్ చేయడానికి అసలు ఈ కథ తీసుకోవడానికి ద మెయిన్ పాయింట్ ఈ జనరేషన్కి ఒకటి చెప్తామంటే నేను ఈ జనరేషనే. సో ఈ సినిమా స్పెసిఫిక్గా ఈ జనరేషన్ కోసం ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని అనుకుంది. అరౌండ్ కిడ్స్. యా, సో లైన్ ప్రొడ్యూసర్ కృతి గారు, కృతి గారు ఈవిడికి పెళ్లి కాలేదు ఇంకా. సో మీరు ఏంటి కృతి, మీకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలియదు. డబ్బులు ఇచ్చేది ఆమె అని మనీ మనీ ఇచ్చి కృతి గారికి కూడా తెలియదు ఆ విషయం, ఇప్పుడే తెలిసింది. సో ఎట్లా అనిపిస్తుంది అంటే కృతి శెట్టి గారి కంటే మీకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది? ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. సో ఫస్ట్ టైం స్వామి, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా బాగుంది, వెరీ ప్రామిసింగ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. సో టీజర్లో ఒక డైలాగ్ ఉంది, ఇద్దరిలో ఎవరో ఒక్కలే ఏడవండి అని చెప్పేసి. సో న్యూ బోర్న్ బేబీ కూడా ఉంది కాబట్టి మీ రియల్ లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఆ డైలాగ్ వాడాలి అనుకున్నారా? మనసులో చాలాసార్లు అనుకుంటాం. బయటకి ఎప్పుడైనా చెప్పారా? లేదు, బయటకు వెళ్తే మేము బయటే ఉన్నాం. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. థాంక్ యూ. సో యా, టీజర్ అండ్ ట్రైలర్ చూసి ఏ రేంజ్ లో ఎంటర్టైన్ అయినా వాళ్ళ క్యూఎన్ఏ సెషన్ లో కూడా అంతే ఎంటర్టైన్మెంట్ దక్కింది అనమాట శర్వ గారి ఆన్సర్స్ తో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జూన్ 7 నా మనమే సినిమా మనందరి ముందుకి వచ్చేసింది. మనమంతా అంటూ అన్ని ఫ్యామిలీస్ మన
మనమే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శర్వా గారి అభిమానులందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ. కలుసుకుందాం మరిన్ని ఈవెంట్స్లో, మళ్ళీ కలుసుకుందాం.